సాంసర్ గారు నమస్కారం. అదేవిధంగా మన ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. వ్యూయర్స్ కూడా మీ ద్వారా నమస్కారం తెలియజేస్తున్నాను సార్. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో అమరావతి యొక్క స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు అమరావతి బాండ్లు నరేంద్ర మోడీ గారు ఇక్కడికి ఇచ్చినటువంటి గంగా నది నీరుతో పాటుగా పార్లమెంటు మట్టితో పాటుగా ఇచ్చినటువంటి 2500 కోట్లు 1500 కోట్లు కానీ పక్కన హైకోర్టుకి ఇవ్వనివ్వండి, మిగతా శాసనసభ సెక్రటరీ బిల్డింగ్లు కానివ్వండి, మొత్తం ఇచ్చినటువంటి డబ్బులు, అదే విధంగా ప్రజల నుంచి వసూలు చేసినటువంటి సెస్సులతో సహా 10000 కోట్ల రూపాయలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మనోభావాలు, అమరావతి రాజధానికి ఉండాలన్నటువంటి పద్ధతితో పాటుగా ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చేసినటువంటి వాగ్దానాలు, చెప్పినటువంటి మాటలు, ఈ మడిని తిప్పినటువంటి విధానం ఏదైతే ఉందో, ఇది ప్రజలందరూ కూడా పూర్తిగా ఏసరించుకునేటువంటి పరిస్థితి. అదే విధంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఈ రాజధానుల పేరు మీద ఎక్కడ కూడా ప్రతిపక్ష నాయకుడి మాట, ప్రతిపక్ష పాలన యొక్క సూచిక, వాళ్ళ యొక్క ఏదైనా రాయి కూడా, కనీసం శంకుస్థాపన రాయి కూడా కనపడకుండా రాష్ట్రంలో చేయాలనేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి పద్ధతితో పాటుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం. ఇవాళ శాసనసభలో ఇచ్చినటువంటి తీర్మానం, గతంలో ఇచ్చినటువంటి తీర్మానానికి విలువ లేదు కానీ ఈ తీర్మానానికి విలువ ఉందంట. ఈ తీర్మానానికి విలువ ఉంటూ మండలిలో అంత మునుపు చేసుకున్న బిల్లులు సాధ్యమైనాయి కానీ అప్పుడు మండలి మంచిదైంది కానీ ఈ బిల్లు వరకు వచ్చేసరికి మండలి చెడ్డదైందంట, ఈ రాష్ట్రానికి భారమైందంట. ఈ విధానం ఏదైతే ఉందో, ఈ రాష్ట్ర పోకడలకి ప్రజల భవిష్యత్తుకి సంబంధించిన విషయంలో ఇది పూర్తిగా విరుద్ధమైనటువంటి ప్రజా సంక్షేమ వ్యతిరేకమైనటువంటి ఆలోచన. ఇక పోతే కేంద్రాన్ని నివేదించండి. వీళ్ళు ప్రతి ఆటలో కూడా ఏం చేస్తారంటే కేంద్రం మాతో ఉందని అబద్ధ ప్రచారం ఒకటి ప్రజల్లో తీసుకెళ్ళడం భావం చేస్తా ఉన్నారు. నిన్న కూడా మాజీ మంత్రి వర్యులు కామినేని శ్రీనివాస్ గారితో పాటుగా మా జిల్లా అధ్యక్షులు కుమారస్వామి గారు తదితర వర్గం మొత్తం కూడా 8 ప్రాంతాల్లో ప్రజలు అన్ని ప్రాంతాల్లో కూడా వెళ్ళి పర్యటించడం జరిగింది. కన్నా లక్ష్మణ్ గారు కూడా మరో విడత అప్పుడు రాష్ట్ర ప్రజలకు వెళ్ళి ఆయనకి వారి పక్క నుండి ఈ యొక్క ఉద్యమానికి సహాయంగా వారు మాట్లాడటం, వారితో పాటు కూడా ఆలోచన జరుగుతూ ఉంది. కేంద్రంతో కూడా కేంద్ర రాజకీయ పార్టీ ఇక్కడ ఒకటి సాంసర్ గారు, రాజకీయ పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. రాజకీయ పార్టీగా మా విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని ఉండాలన్నటువంటి ఆలోచన మేము చేస్తూనే కేంద్రం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఇక్కడ ఉన్న పరిస్థితి మొత్తం కేంద్రానికి నివేదించడం జరిగింది. ఏది మన యొక్క భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీకి, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ ఒక తీర్మానం చేశాం మేము, లేకపోతే నివేదిక తయారు చేశాము, దీన్ని పంపించామనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించినప్పుడు కూడా కేంద్రం నుంచి స్వయానా కిషన్ రెడ్డి గారు కానీ, ఈ రోజున పార్లమెంట్ సాక్షిగా నిత్యానందరాయ్ గారు కూడా మాకు ఎటువంటి నివేదికలు అందలేదు, కేవలం పత్రికల్లో చూసేటువంటి మాటతో తేటతలేనటువంటి స్థితి. మండలి సంబంధించినటువంటి నిర్ణయం ఏదైనా జరగాల్సి వచ్చినప్పుడు మా పార్టీ యొక్క ఆలోచన మేము తీసుకెళ్లి పెద్దలు కలిసి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ ప్రజాధనం దుర్వినియోగం అవ్వకూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆస్తి కాదు, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆస్తి కాదు. 5 కోట్ల ఆంధ్ర నుంచి సంపాదించినటువంటి ట్యాక్సుల మీద సంపాదించినటువంటి ఆస్తి, ఇవాళ ఈ ఆస్తిని దుర్వినియోగపరిచి మరొకసారి రాజధాని అని చెప్పారు, అక్కడ తీసుకెళ్లి నిర్మాణం చేయటువంటి ఆలోచన చేయడం ఏదైతే ఉందో అది మేము పూర్తిగా ఎప్పుడైతే ఆనాడు తుక్కలకు అని చెప్పి పేర్కొన్నామో ఈ రోజున జక్కలకు అని పేర్కొనేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చింది. ఈ విధానం కరెక్ట్ కాదు అని చెప్పని ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, అయినా పెడచెవరు పెడుతున్నటువంటి ధోరణితో ఈ ప్రాంతాన్ని ఇవ్వండి. కూడా నిన్న ఆయన శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు. మరి ఈ శ్మశానంలో ఎడారిలో ఆ పేడారి లిస్టులో ఇవాళ రైతులంటే అపాయింట్మెంట్ వచ్చారు, వీళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళు రైతులంటే అయ్యారు. నిన్నటి దాకా మాట్లాడినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇవాళ మధ్యవర్తిత్వం చేసి జనాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి జరిగింది. పేద బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాల రైతులు అక్కడ ఇవాళ నువ్వు పెన్షన్ 2500 రూపాయలు 5000 రూపాయలు ఇస్తానని ఆశ చూపించడం అనేది రాజకీయ కుట్ర కాదా అని చెప్పని ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా స్థలాలు పంచడం అనేటువంటి కార్యక్రమం ఏదైతే చేపడుతున్నామో, ఇవాళ కులాల పేరు మీద రాష్ట్రంలో రెడ్డి కులం కమ్మ కులాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇవాళ దళిత బడుగు బలహీన వర్గాలతో పాటుగా మైనారిటీ వర్గాలతో పాటుగా చీల్చి ఓట్ల రాజకీయంతో పాటు ప్రజా సంక్షేమాన్ని కూడా ముక్కలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనపడతా ఉంది. ఈ చీల్పులోనే ఉద్యమాన్ని నీరు కాల్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ రోడ్డు మీద ఎక్కి భావావేశాన్ని ప్రకటించే పరిస్థితి జరుగుతూ ఉంటే ప్రజలను ఎట్లా వంశించాలనేటువంటి ప్రక్రియలు ఇవాళ నమ్మిదంగా చాపగంది నీరులా ఇవాళ వాళ్ళ మనుషులు ఎంటర్ అయ్యి వాళ్ళ మనుషులతో ఈ రోజున మేము బాధపడతామని 40 రోజుల తర్వాత 4 రైతులను తీసుకెళ్లి చెప్పించడం ఏదైతే ఉందో ఇది భావదారిద్ర్యం, ప్రజా వ్యతిరేకం, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినటువంటి పరిస్థితి, ప్రజలను మోసమైనటువంటి పరిస్థితి. ఇది దీనికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. తాత్కాలికంగా మీరు ఈ రోజున చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో రేపు మరో ప్రభుత్వం రాకపోదు, దీనికి ఫలితం మీరు అనుభవించకపోరని మాట మాత్రం హెచ్చరిస్తా ఉన్నాం.